ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 4వ శుక్రవారము. దేవుడు యేసును సజీవుడా లేపుట వలన తన వాగ్దానమును నెరవేర్చియున్నాడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 26వ వచనము నుండి 33వ వచనం వరకు. ఆ దినములలో పౌలు పిసీదియా ఎందలి అంతియోకులోని ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఇట్లు పలికెను. సోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా, ఈ రక్షణ సందేశము పంపబడినది మన కొరకే. ఏలయన యెరూషలేములో నివసించు ప్రజలు వారి నాయకులు ఆయన రక్షకుడని గ్రహింపలేదు. వారు ప్రతి విశ్రాంతి దినమున చదువబడుచున్న ప్రవక్తల వచనములను అర్థము చేసుకొనలేదు. అంతేకాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనములను ధృవపరచిరి. మరియు మరణశిక్షకు తగిన కారణమేదియు కనబడకున్నను ఆయనను చంపింపవలసినదిగా వారు పిలాతును కోరిరి. ఆయనను గురించి వ్రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట వారు ఆయనను మ్రాణుమీది నుండి దించి సమాధిలో ఉంచిరి. కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మరియు చాలా రోజుల వరకు గలిలియా నుండి యెరూషలేము వరకు తనతో ప్రయాణము చేసిన వారందరకు ఆయన కనబడెను. ఇప్పుడు వారు ఆయనను గూర్చి ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ శుభవర్తమానమును ఇచ్చుచున్నాము. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును వారి సంతతి వారమైన మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడుగా లేపుట వలన నెరవేర్చియున్నాడు. 2వ కీర్తనలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీవు నా కుమారుడవు, ఈ దినమున నేను నిన్ను కంటిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. యేసు వారితో, మీరు కలవరపడకుడు, దేవుణ్ణి విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, లేకున్నచు నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచు మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరిచి మరలా వత్తును. నేను ఉండు స్థలమునని మీరును ఉండునట్లు మిమ్ములను నా యద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అనెను. తోమా ఆయనతో, ప్రభు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గమెట్లు ఎరుగుదుము అనెను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యద్దకు రాలేడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.